బానే ఉందా హెయిర్ అది? బాడీకి ఏదో పాయిజనస్ పాయిజన్ అయింది, పాయిజన్ వచ్చింది లైక్ రీటేక్. ఎప్పుడు ఇంత డెప్త్గా దీన్ని ఎట్లా ఏంటి చేయాలి? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజ్ యువర్ స్ట్రెస్. అందరూ హెల్తీగా ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఇవాళ వీడియోలో మీకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ని షేర్ చేయబోతున్నాను. అదేంటంటే, మనకి ఇప్పుడు మోషన్ సిక్నెస్ ఉంది కదా. మోషన్ సిక్నెస్ అంటే ఏంటంటే, మనం ఏదైనా వెహికల్లో వెళ్తున్నప్పుడు లైక్ కార్, బస్, ఫ్లైట్, బోట్ అట్లా ఏదైనా వెహికల్లో, ట్రైన్ అట్లా దేంట్లోనే వెళ్తున్నప్పుడు మనకు ఒక్కోసారి కళ్ళు తిరుగుతున్నట్టు, తల తిరుగుతున్నట్టు, వామిట్ చేసుకోవాలి అని అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని మోషన్ సిక్నెస్ అంటారు. ఇప్పుడు ఆ మోషన్ సిక్నెస్కి రీజన్ ఏంటో చెప్తాను మీకు. నేను యూజువల్గా ఏమనుకుంటానంటే అట్లా ఊగుతూ ఉంటున్నాం కదా, సో అందుకని అట్లా మనకి వామిట్ చేసుకోవాలనిపిస్తుందేమో అని అనుకున్నాను. కానీ రీజన్ అది కాదు. నేను యాక్చువల్ రీజన్ తెలుసుకున్నాక చాలా షాక్ అయ్యాను, మీరు కూడా తప్పనిసరిగా షాక్ అవుతారు. అది ఎందుకు అంటే, మనం అట్లా మూవ్ అవుతూ ఉన్నప్పుడు మన బ్రెయిన్కి ఐస్కి మధ్యలో కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. సో అట్లా కోఆర్డినేషన్ మిస్ అయ్యి బ్రెయిన్ ఏమని ఇంటర్ప్రెట్ చేసుకుంటుంది అంటే, మన బాడీ పాయిజన్ అయ్యిందేమో అని అనుకుంటుంది. సో అట్లా పాయిజన్ అయ్యింది కాబట్టి వీ హ్యావ్ టు వొమిట్ అని అనుకుని అది ఆ సిగ్నల్స్ పాస్ చేస్తుంది. నేనైతే ఈ రేంజ్లో బ్రెయిన్ ఇంటర్ప్రెట్ చేసుకోగలదని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకని మనకి ఎమోషన్ సిక్నెస్ వచ్చినప్పుడు వామిట్ చేసుకోవాలన్న సెన్సేషన్ వస్తుంది అన్నమాట. అదండి నేను మీకు ఇవాళ షేర్ చేద్దాం అనుకున్న ఫ్యాక్ట్. ఓకే, ఇప్పుడు నేను ఇవాళ వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే, అందరూ లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండి చాలా బోర్ అయిపోతూ అట్లా ఉన్నారు కదా. సో చాలామంది మొబైల్లో కొత్త కొత్త గేమ్స్కి అడిక్ట్ అవుతున్నారు, వీడియో గేమ్స్ అని అదని ఇదని అలా ఎప్పుడు ఒక స్క్రీన్ ముందు పెట్టుకుని ఆ స్క్రీన్ ముందు కూర్చుంటున్నారు. అట్లా కాకుండా మనం చిన్నప్పటి నుంచి ఆడుకునే ప్లేయింగ్ కార్డ్స్తో కూడా చాలా గేమ్స్ ఆడుకోవచ్చు. రమ్మీ, 13 కార్డ్స్ ఇదే కాదు, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి, చాలా ఆడుకోవచ్చు. నాకు తెలిసిన కొన్ని గేమ్స్లో నేను మీకు ఇవాళ ఒక 3 గేమ్స్ షేర్ చేస్తాను. నేను 1 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ తీసుకున్నాను. నేను ఫస్ట్ చెప్పబోయే గేమ్ నేమ్ ఏంటంటే RTM 7 అండి. సో దీనికి మోర్ దాన్ 2 ఉంటే బాగుంటుంది, 2+ లైక్ 3 ఆర్ మోర్ ఉంటే బాగుంటుంది. మీరు ఎంతమంది ఆడినా కూడా సింగిల్ ప్యాకే ఆడాలి ఈ ఆటకి, 2 ప్యాక్స్ మిక్స్ చేయకూడదు. టూ మెనీ ప్లేయర్స్ ఉంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, ఒక 3 to 5 వరకు ఓకే బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఒక ప్యాక్ తీసుకున్నాను. అన్ని కార్డ్స్ని ఆల్ ప్లేయర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేయండి ముందు. నేను ఇప్పుడు 3 డిస్ట్రిబ్యూట్ చేసి చూపిస్తాను. వన్ థింగ్ నేను ఏం మర్చిపోయానంటే, మీరు కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకునే ముందే ప్యాక్లో ఉన్న జోకర్స్ని రిమూవ్ చేసేయండి. అండ్ ఇప్పుడు కార్డ్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసాను కదా, మీరు ఆడేటప్పుడు చూపించకూడదు. నేను మీకు అర్థం అవటం కోసం ఇట్లా అన్ని ప్లేయర్స్వి కార్డ్స్ చూపించేస్తున్నాను. సో ఎవరు కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా ఎవరి దగ్గర అయితే RTM 7 ఉంటుందో వాళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తారనమాట. సో నేను వేశాను కాబట్టి నా రైట్ హ్యాండ్ సైడ్ కూర్చున్న వాళ్ళు స్టార్ట్ చేయాలి, అట్లా ఉండదు ఈ గేమ్లో. ఎవరి దగ్గర అయితే RTM 7 ఉంటుందో వాళ్ళు ముందు లీడ్ తీసుకుంటారు. సో ఈ ప్లేయర్ దగ్గర RTM 7 ఉంది కాబట్టి వాళ్ళు ముందు RTM 7 డ్రాప్ చేస్తారు. సో నెక్స్ట్ నా ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న కార్డ్స్ ఇవి. నేను ఏమేం దింపచ్చు అంటే, దీనికి సీక్వెన్స్ ఏదర్ అప్ అన్న వెళ్ళొచ్చు, డౌన్ అన్న రావచ్చు, లైక్ RTM 6 అన్న వేయొచ్చు, ఆర్ RTM 8 అన్న వేయొచ్చు. నా దగ్గర 2 ఆరల్స్, ఎనీ అదర్ 7, లైక్ ఈ 7ే కాకుండా వేరే ఏ సింబల్లో ఉన్న 7 అన్న వేయొచ్చు. సో ఇప్పుడు నా దగ్గర వేయడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసుకుందాం. నా దగ్గర RTM 8 ఉంది, RTM 6 ఉంది, అండ్ ఆల్ 3 7s నా దగ్గరే ఉన్నాయి. ఇది చాలా రేర్గా వస్తూ ఉంటుంది. నా దగ్గర ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి వేయడానికి. వీటిల్లో ఇప్పుడు నేను ఏం కార్డ్ దింపాలి అని చెప్పి ఆలోచించాలన్నమాట. సో దానికి స్ట్రాటజీస్ ఏముంటాయి అంటే, ముందు అసలు గేమ్ మెయిన్ థీమ్ చెప్తాను మీకు. సో ఇట్లా ఈ విధంగా ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర ఉన్న కార్డ్స్ అన్నీ అలా దింపుకుంటూ వచ్చేస్తూ ఉంటారు కదా. సో ఎవరి దగ్గర అయితే ఫస్ట్ అన్ని కార్డ్స్ అయిపోతాయో వాళ్ళు విన్నర్ అన్నట్టు. వాళ్ళకి 0 పాయింట్స్ వస్తాయి.
మిగతా వాళ్ళ దగ్గర ఎన్ని కార్డ్స్ మిగిలాయో ఆ కార్డ్స్ అన్నిటికీ పాయింట్స్ వాళ్ళు కౌంట్ చేసుకుని వేస్తారు. ఎవరికి లీస్ట్ పాయింట్స్ వస్తాయో వాళ్ళు విన్నర్ అన్నట్టు. సో ఇప్పుడు గేమ్ని ఒక 200 పాయింట్స్కి అట్లా పెట్టుకుంటాము. ఎవరైతే ఫస్ట్ 200 రీచ్ అవుతారో వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. చివరికి మిగిలిన వాళ్ళు ఎవరికి తక్కువ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళు విన్ అవుతారు అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో పాయింట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే 2, 3, 4, 5 అన్నిటికీ సేమ్ యాజ్ ది డిజిట్. 2 కార్డ్కి 2 పాయింట్స్, 4 కార్డ్కి 4 పాయింట్స్ అట్లాగా. అండ్ జేక్యూకేకి 10 పాయింట్స్ అండ్ ఆస్కి కూడా 10 పాయింట్స్ అన్నమాట. సో ఇప్పుడు మన మెయిన్ థీమ్ ఏంటంటే మనకి లీస్ట్ కౌంట్ రావాలి. అంటే మన దగ్గర పెద్దగా ఉన్న నెంబర్స్ అన్ని దింపేసుకోవాలి. సో నా దగ్గర జేక్యూకే ఆస్ ఇట్లా ఉన్నవన్నీ త్వరగా దింపేయాలి అని చెప్పి నేను టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. సో ఆ విధంగా నేను దింపే కార్డ్స్ని ఉండాలి. ఇప్పుడు నేను ఆపాలి అనుకున్న కార్డ్స్ కూడా నా దగ్గర ఒకవేళ ఇప్పుడు 10 ఉందనుకోండి, నేను 10 ఆపగలిగితే జేక్యూకే ఉన్న వాళ్ళ దగ్గర ఆ కార్డ్స్ దింపలేరు. సో వాళ్ళకి ఆ పాయింట్స్ ఎక్కువ పడతాయి. సో నేను ఆ 10 ఆపగలిగితే నాకు ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనం స్ట్రాటజీస్ ఆలోచించుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఈ గేమ్ స్పెసిఫిక్గా చూపిస్తాను ఈ ఎగ్జాంపుల్తో. ఇప్పుడు నా దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు నాకు రెస్పెక్టివ్గా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇప్పుడు నాకు ఈ 18-7 ఆపేసాను అనుకో, ఈ 7 ఆపేసాను అనుకోండి, నాకు ఈ కే ఉండిపోతుంది. నాకు ఈ కే అంటే 10 పాయింట్స్ పడతాయి. అండ్ ఆల్సో నాకు ఈ మధ్యలో ఏమీ లేవు. సో నేను ఈ 7 దింపాక వేరే వాళ్ళందరూ 8, 9, 10 జేక్యూ అవన్నీ దిగితే కానీ నాకు కే దిగదనమాట. సో యా, అది వన్ థింగ్. ఇప్పుడు మీరు అన్ని సీక్వెన్స్లో దిగాలి. మీరు 7 తర్వాత 8 పడాలి, 8 పడ్డాకే 9 దిగాలి, అట్లా అన్ని సీక్వెన్స్లో దిగాలన్నమాట. 6 తర్వాతే 5 అట్లా అన్ని సీక్వెన్స్లో రావాలి. అండ్ ఇప్పుడు ఈ 8కి 6కి చూద్దాము. 6కి ఏమో ఆల్ 5, 4, 3, 2 అన్ని నా దగ్గర ఉన్నాయి. సో ఇది నేను 6 ఆపినా కూడా నాకు పెద్ద ఫరక్ ఏం పడదు, అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను తర్వాత ఎప్పుడప్పుడు మెల్లగా దించుకుంటూ ఉండొచ్చు. అండ్ ఆస్ని నేను ఆపేయగలుగుతాను. ఎవరి దగ్గర అయితే ఆస్ ఉందో నేను వాళ్ళని హోల్డ్ చేయగలుగుతాను. కానీ నా దగ్గర చాలా కార్డ్స్ ఉన్నాయి అన్నమాట దీనికి సంబంధించి. సో నేను చెప్పబోయేది ఏంటంటే 6 పడినా కూడా వేరే వాళ్ళకి ఏమీ ఎక్స్ట్రా ఛాన్స్ రాదు, ఎందుకంటే 5 నా దగ్గరే ఉంది. సో దీనివల్ల ఇది వేసుకోవచ్చు నేను. అండ్ ఇప్పుడు 8కి ఏమో జే ఉంది. అండ్ ఇంకా ఈ 7 డైమండ్ 7కి వచ్చేసి ఆస్ ఉంది, జే ఉంది, కే ఉంది. సో నాకు ఈ డైమండ్ 7 ఆపేస్తే నాకు 30 పాయింట్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఈ 7కి పెద్దగా ఏమీ లేవు. నాకు ఈ 7కి ఓన్లీ 8 and 2 ఉన్నాయి. అండ్ నేను 7 దింపానంటే నాకు 8 ఆటోమేటిక్గా నెక్స్ట్ గేమ్లో దింపేసుకోవచ్చు కాబట్టి నేను ఇది ఆపేస్తాను. ఇదైతే నేను హోల్డ్ చేస్తాను ఫర్ నౌ. అండ్ 8 and J కూడా నేను ఆపచ్చు అనుకుంటున్నాను. అండ్ ఇది ఇప్పుడు ఈ మూడిట్లో నేను డిసైడ్ చేసుకోవాలి. ఇదైతే నేను ఆపినా వేసినా ఏమీ ప్రాబ్లం లేదు, నాకు నేను ఇది దించితే నాకు అడ్వాంటేజ్ అని అనుకుంటే అది వేసి ఇది ఆపుకుంటాను. సో నేను ఇప్పుడు ఇది ఆపేసి ఈ రెండిట్లో ఆలోచించుకుంటే నాకు ఇది వేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇది వేస్తే నాకు 30 పాయింట్స్ ఉన్నాయి, కానీ ఈ 7కి ఓన్లీ 10 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆపేసి నేను ఈ 7 దింపుదాం అనుకుంటున్నాను. యా, ఇప్పుడు నేను ఆ 7 దింపాను. ఇప్పుడు దీన్ని బట్టి నెక్స్ట్ ప్లేయర్కి ఏంటంటే ఇంకో 7 ఉంటే ఆ 7 దింపుకుంటారు, లేకపోతే దీనికి సీక్వెన్స్ మళ్ళీ 18, 18, 6 లేకపోతే డైమండ్ 6 or డైమండ్ 8 ఏది ఉంటే అది దింపుకుంటారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమీ లేకపోతే పాస్ చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం పాస్ చెప్పేది కొంచెం హానెస్ట్గా చెప్పాలి. మన దగ్గర కార్డు ఉంచుకుని కూడా మనం పాస్ చెప్పకూడదు, అట్లా చెప్తే వాళ్ళకి పెనాల్టీ పాయింట్ లాగా వేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు వేరే ప్లేయర్స్ కూడా వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా పాస్ చెప్పారు అంటే ఓకే వాళ్ళు పాస్ చెప్పారు, నెక్స్ట్ వాళ్ళు వేసే కార్డ్స్ ఒకవేళ వాళ్ళు కావాలని పాస్ చెప్పారు ఏంటని చెప్పి మనం అట్లా కొంచెం మైండ్ఫుల్గా ఆడుతూ ఉండాలి. అండ్ ఇవ్వండి రూల్స్ దీంట్లో. మళ్ళీ మనకు చివరిలోకి వచ్చినప్పటికి ఒకవేళ నా దగ్గర ఈ 2 కార్డ్సే ఉన్నాయి అనుకోండి, నేను ఈ ఛాన్స్లో ఈ కార్డ్ వేసేస్తున్నాను అండ్ నా దగ్గర ఒక్క కార్డే మిగులుతుంది, అప్పుడు నేను సింగిల్ అని చెప్పి అనౌన్స్ చేయాలన్నమాట. సో అందరు ప్లేయర్స్కి నేను ముందు ఒక నోటిఫికేషన్ ఇస్తున్నట్టు, నా గేమ్ అయిపోవచ్చింది సో మీరు అందరూ జాగ్రత్త పడండి అన్నట్టు. సో నేను అట్లా ఒక సింగిల్ కార్డు ఉన్నప్పుడు సింగిల్ అని చెప్పాలి. ఒకవేళ నేను సింగిల్ చెప్పడం మిస్ చేశాను అంటే నెక్స్ట్ రౌండ్లో నేను గేమ్ ఎండ్ చేయడానికి కుదరదు, మళ్ళీ సింగిల్ చెప్పాకే గేమ్ ఎండ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అండ్ యా అవండి రూల్స్, దీన్ని 18-7 అంటారు.
ఒకసారి ఆడి చూడండి, నేను చెప్పిన రూల్స్ అన్నీ మళ్ళీ ఇంకోసారి 2-3 times అట్లా చూసి కొంచెం డైజెస్ట్ చేసుకున్నాక ఆడి చూడండి. ఇది మాత్రం మీరు స్టార్ట్ చేస్తే చాలా ఇన్వాల్వింగ్గా ఉంటుంది ఈ గేమ్ అండ్ చాలా బాగుంటుంది కూడా. ఎవరి స్ట్రాటజీస్ ఆడుకుంటాయి ఈ గేమ్, గేమ్కి మనకు ఛాన్సెస్ మారిపోతూ ఉంటాయి, మన స్ట్రాటజీస్ మారిపోతూ ఉంటాయి, చాలా బాగుంటుంది, ఒకసారి ఆడి చూడండి. అండ్ దీనికి ఓన్లీ సింగిల్ ప్యాక్ వాడాలి, మల్టిపుల్ ప్యాక్స్ మిక్స్ చేయకూడదు, ఎందుకంటే ఇది సీక్వెన్స్ బట్టి కాబట్టి దీంట్లో మాత్రం ఓన్లీ సింగిల్ ప్యాక్ ఆడాలి. యా, ఇప్పుడు మనం సెకండ్ గేమ్ చూద్దాము. ఇప్పుడు సెకండ్ గేమ్ వచ్చేసి బ్లఫ్ అంటారండి. దీనికి మోర్ దాన్ 1 pack మిక్స్ చేసుకోవచ్చు. సో దీనికి నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ కూడా లిమిట్ లేదు, మోర్ దాన్ 2 ఉండాలి. యా, మోర్ దాన్ 3 or 3 plus ఉండాలి. మీరు నెంబర్ ఆఫ్ ప్యాక్స్ మిక్స్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు ప్యాక్స్ని మిక్స్ చేసుకోండి. ఉన్న కార్డ్స్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేసాక ఇప్పుడు నేను వేశాను కాబట్టి నా నెక్స్ట్ ప్లేయర్ స్టార్ట్ చేస్తారు. సపోజ్ నేను స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి. అండ్ ఈ గేమ్కి మెయిన్ థీమ్ ఏంటంటే మళ్ళీ అలాగే ఎవరి దగ్గర అయితే కార్డ్స్ అన్నీ ముందు అయిపోతాయో వాళ్ళు విన్నర్ అన్నట్టు. అండ్ దీనికి ఎట్లా అయిపోతుంది అంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్న కార్డ్స్ని సేమ్ డిజిట్స్ అన్నిటినీ ఒక చోట అరేంజ్ చేసుకుంటున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సింబల్, లైక్ ఆల్ 8s ఎట్ 1 point, ఆల్ 2s అండ్ ఆల్ 5s. ఇది ఇప్పుడు ఎట్లా ఆడాలి అంటే, నేను ఇట్లా ఈ 2 8s తీసుకుని 2 8s అని అనౌన్స్ చేసి ఇట్లా టర్న్ చేసి పెడతానమాట. సో ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కూడా నేను అబద్ధం చెప్తున్నాను అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు దీన్ని బ్లఫ్ అని క్లెయిమ్ చేయొచ్చు. అలా వాళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు దీన్ని తిప్పి చూడాలి. నేను కనుక నిజం చెప్పాను అంటే ఇక్కడ ఉన్న ప్యాక్ కార్డ్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి, ఎవరైతే క్లెయిమ్ చేశారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఒకవేళ నేను అబద్ధం చెప్తే ఇవన్నీ నాకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ట్రిక్కీగా నా దగ్గర ఇప్పుడు 8s కాకుండా నేను ఈ 4 and J కలిపి 2 8s అని చెప్పి వేశాను, ఎవరు నాకు బ్లఫ్ చెప్పలేదు. ఇప్పుడు నా నెక్స్ట్ పర్సన్ వచ్చేసి తన దగ్గర తను అట్లాగే ఒక 1 8 ఉన్నా లేకపోయినా ఏదో 1 8 అని చెప్పి చెప్పారు. ఇప్పుడు నాకు ఇది బ్లఫ్ చెప్పాడు అని చెప్పి నాకు డౌట్ వచ్చింది అనుకోండి, నేను బ్లఫ్ అని చెప్తాను. అప్పుడు ఇది తిప్పి చూస్తాం, ఇది 8 కాదు. సో వీళ్ళు అబద్ధం చెప్పారు. సో ఈ కార్డ్స్ అన్ని వీళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. కార్డ్స్ అన్ని వీళ్ళకి వెళ్ళిపోతాయి, నెక్స్ట్ ఛాన్స్ వచ్చేసి నాకు వస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ 2 8s అని చెప్పి చెప్తాను. అండ్ తిను అట్లా తిని దగ్గర వాళ్ళు ధైర్యం చేయగలిగితే బ్లఫ్ చేయొచ్చు, ఉంటే వేయచ్చు, ఏమీ లేకపోతే పాస్ అని చెప్పచ్చు. సో అట్లా అన్నీ అందరూ పాస్ చేసుకుంటూ ఉంటాము. సో అట్లా అన్ని అందరూ వేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా నాకు ఓకే, నేను ఇంకా ఆపేద్దాము అనుకుంటాను. సో అందరం అట్లా అందరం పాస్ చెప్పేసాము అనుకోండి. ఆ తర్వాత దీన్ని కొంతమంది ఒకలా ఆడతారు, కొంతమంది ఏమో ఓకే అందరం పాస్ చెప్పేసాం కాబట్టి దీన్ని పక్కకు పెట్టేద్దాము అని చెప్పి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు, నా నెక్స్ట్ వాళ్ళు టర్న్ తీసుకుని స్టార్ట్ చేస్తారు. కొంతమంది అట్లా కాకుండా లేదు అని చెప్పి దీనిపైన కంటిన్యూ చేస్తారు. సో ఇది స్టాకప్ అయిపోతూ ఉంటుంది. సో ఆ తర్వాత ఎవరన్నా బ్లఫ్ చెప్పి దొరికిపోయారనుకోండి, వాళ్ళకి చాలా కార్డ్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో అదండి, అట్లా ఇది కొంచెం ట్రిక్కీ గేమ్. మనం కొంచెం సైకలాజికల్గా కూడా ఆడుతూ ఉండాలి, వాళ్ళు అబద్ధం చెప్పారా లేదా అని చెప్పి వాళ్ళ జెస్టర్స్ని చూస్తూ, వాళ్ళ కళ్ళని చూస్తూ, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ అట్లా మనం గెస్ట్ చేస్తూ వాళ్ళు అబద్ధం చెప్పినట్టున్నారు అని చెప్పి మనం అట్లా ఆడుతూ ఉండాలి. ఇది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది ఈ గేమ్ అయితే, మీరు మీ ఫ్రెండ్స్తో అట్లా ఆడుతున్నప్పుడు ఫన్నీగా ఉంటుంది. అండ్ ఎవరి దగ్గర కార్డ్స్ తొలగైపోతాయో వాళ్ళు విన్నర్ అన్నట్టు. యా, ఇది ఇదంతా ఇట్లా బ్లైండ్ గేమ్ లాగా ఉంటుంది అన్నమాట ఈ గేమ్ అంతా. యా, ఇది సెకండ్ గేమ్. అండ్ ఇప్పుడు నేను మీకు థర్డ్ గేమ్ చూపిస్తాను. నా థర్డ్ గేమ్ వచ్చేసి అండ్ యా అండ్ దీంట్లో జాకర్స్ ఉంచుకోవచ్చండి. అండ్ ఈ బ్లఫ్ గేమ్లో జాకర్స్ ఉంచుకోవచ్చు. ఈ జాకర్స్ ఎట్లా యాక్ట్ చేస్తాయి అంటే, దీన్ని మీరు ఏ నెంబర్ లాగైనా అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకా మీకు 8s అని చూపించాను కదా, 8 అని చెప్పాను కదా. ఇప్పుడు ఆ 8ని నేను ఇప్పుడు నేను ఇట్లా 1 joker అండ్ 1 8 కలిపి 2 8s అని చెప్పాను అనుకోండి. ఎవరైనా బ్లఫ్ అని చెప్తే అది తీసి చూసినప్పుడు ఇట్లా 1 joker 1 అంటే నేను నిజం చెప్పినట్టు కౌంట్ చేస్తారనమాట. సో ఇవి వాళ్ళకి వెళ్ళిపోతాయి. అట్లా దీంట్లో జాకర్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు థర్డ్ గేమ్ చూపిస్తాను. ఈ గేమ్ని లీస్ట్ కౌంట్ అంటారండి, 5 cards.
దీన్ని మీరు మోర్ దాన్ వన్ ప్యాక్ తో ఆడుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈచ్ ప్లేయర్ కి 5 కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. వన్ ఓపెన్ కార్డ్ ఉండాలి అండ్ మిగిలిన ప్యాక్ కార్డ్స్ అన్ని పక్కన పెట్టేసుకోండి. జోకర్ రిమూవ్ చేసేయాలి. మోర్ దాన్ వన్ ప్యాక్ మిక్స్ చేసుకోవచ్చు అండ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ డిపెండెంట్ ఆన్ మీ దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయో దాన్ని బట్టి. ఇప్పుడు ఈ గేమ్ కి ఏంటంటే లీస్ట్ కౌంట్ ఎవరి దగ్గర అయితే ఉందో ఇప్పుడు వాళ్ళు విన్నర్ అన్నట్టు. పాయింట్స్ వచ్చేసి ఆస్క్ కి 1, మిగతావన్నీ దానిపైన ఎంత నెంబర్ ఉంటే అంత, అండ్ జేక్యూకే కి 10 పాయింట్స్ అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని సమ్అప్ చేసుకుని ఎవరి దగ్గర అయితే లెస్ దాన్ 10 ఉంటాయో వాళ్ళు షో అని చెప్పి చూపించేయచ్చు. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఈ 2 కార్డ్స్ ఏ మిగిలినాయి అనుకోండి, చివరిలో ఆడుతూ ఇప్పుడు అప్పుడు నా దగ్గర 4+1 5 పాయింట్సే, కాబట్టి నేను షో అని చెప్పి చూపించేస్తాను. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర 3 పాయింట్స్ ఏ ఉన్నాయి అనుకోండి, అప్పుడు నాకు పెనాల్టీ పడుతుంది అనమాట, నాకు 50 పాయింట్స్ పడతాయి, వాళ్ళు విన్నర్ అన్నట్టు వాళ్ళకి 0 పాయింట్స్ పడతాయి. సో అట్లా ఆ విధంగా ఇప్పుడు మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన దగ్గర ఉన్న పాయింట్స్ ని దింపే తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో మన దగ్గర పాయింట్స్ లెస్ దాన్ 10 వచ్చినప్పుడే మనం ఇట్లా షో చెప్పడానికి ఛాన్స్ వస్తుంది. మోర్ దాన్ 10 ఉంటే మనం షో చెప్పలేము, లెస్ దాన్ 10 ఉన్నప్పుడే షో చెప్పచ్చు. సో ఇప్పుడు మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన దగ్గర ఉన్న పాయింట్స్ తగ్గించుకోవాలి. మన దగ్గర ఉన్న పాయింట్స్ తగ్గించుకోవాలంటే ఇప్పుడు ఈ 2 ఈచ్ 10 కాబట్టి ముందు నేను ఇవి దింపేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. అండ్ మనం దింపేసేటప్పుడు సింగిల్ కార్డ్ దింపక్కర్లేదు, సేమ్ డిజిట్ ఆర్ సేమ్ లెటర్ ఉన్న కార్డ్స్ ఎన్ని ఉన్నా కూడా అవన్నీ కలిపి దింపేయచ్చు. ఇప్పుడు సపోజ్ ఇది కూడా క్యూ అనుకోండి, అప్పుడు ఈ 2 నేను 2 క్యూస్ అని చెప్పి ఇట్లా దింపేయచ్చు అనమాట. అది ఇప్పుడు నేను మీకు ఈ కార్డ్స్ అన్ని చూపించి ఆడతాను. యూజువల్గా మనం అట్లా చూపించకూడదు. యా ఇప్పుడు మనకి ఇక్కడ సినారియో వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ ప్లేయర్కి 2-6 పడ్డాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఛాన్స్లో 2-6 దింపేస్తారు. వాళ్ళు కే ఎత్తుకోవచ్చు, కానీ వాళ్ళు కే ఎక్కువ పాయింట్స్, వాళ్ళ దగ్గర ఆల్రెడీ కే లేదు, సో వాళ్ళకి కే అవసరం లేదు. సో ఈ ప్యాక్లోకి వెళ్తారు అండ్ 9 వచ్చింది. ఓకే ఇప్పుడు నేను ఆడాలి. నేను పాయింట్స్ తగ్గించుకుంటున్నాను, క్యూ దింపేస్తాను. నేను 6 ఎత్తుకుని నాకు వేసి నా దగ్గర 6 లేదు కాబట్టి నేను ప్యాక్లోకి వెళ్ళిపోతాను. మళ్ళీ 6 వచ్చింది అండ్ వీళ్ళు 10 దింపేసుకుంటారు. మళ్ళీ 10 వచ్చింది అండ్ నేను జే దింపేస్తున్నాను. 9-10 ఇప్పుడు వీళ్ళకి చూడండి 5, 6, 7, 8, 9 పాయింట్స్ వచ్చాయి. సో వీళ్ళకి లెస్ దాన్ 10. వీళ్ళు నెక్స్ట్ గేమ్లో షో చెప్పే ఛాన్స్ ఉంది, కానీ వీళ్ళు ఆలోచించుకోవాలన్నమాట. ఇప్పుడు చాలా రౌండ్స్ అయ్యింది కదా, వేరే ప్లేయర్ దగ్గర ఒకవేళ 9 పాయింట్స్ కంటే తక్కువ ఉంటే వీళ్ళు షో చెప్పినట్టయితే వీళ్ళకి పెనాల్టీ 50 పాయింట్స్ పడుతుంది. సో మన వాళ్ళు అది ఆలోచించుకోవాలి. ఇప్పుడు నా టర్న్. ఇప్పుడు నా దగ్గర చూడండి, నా దగ్గర అన్ని డబల్స్ ఉన్నాయి. నా దగ్గర 2-3 ఉన్నాయి, 2-4 ఉన్నాయి, 1 పాయింట్ ఉంది. సో ఇదైతే నేను దింపను. ఇది దింపితే నాకు 8 పాయింట్స్ తగ్గిపోతుంది, దింపితే 6 పాయింట్స్ తగ్గిపోతుంది. సో నేను ఈ 2-4 దింపేస్తున్నాను. క్యూ వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు ధైర్యం చేసి అయితే వాళ్ళు షో చెప్పొచ్చు, లేదు మనం ఇంకొంచెం పాయింట్స్ తగ్గించుకున్నాక షో చెప్దామని ఆలోచించుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అనమాట, వాళ్ళు ఏదైనా చేయొచ్చు. వాళ్ళు ఒకవేళ షో చెప్పేశారు అనుకోండి, వాళ్ళు 9 పాయింట్స్ షో అని చెప్పారు, నాది క్యాలిక్యులేట్ చేస్తే 16, 17 పాయింట్స్, కాబట్టి ఈస్ ది విన్నర్. దానికి 0 పడుతుంది, నాకు 17 పాయింట్స్ పడతాయి అనమాట. అదండి ఈ గేమ్. ఇది కూడా మీరు ఆడుతూ ఉంటే చాలా ఇన్వాల్వింగ్ గా అట్లా బాగుంటుంది. ఇద్దరు ఆడుతున్నప్పుడు అయితే టక్కడక్క ఆడేస్తూ ఉంటారు, అప్పుడు అసలు టైం తెలియకుండా చాలా గేమ్స్ ఆడేస్తూ ఉంటాము. అన్ని గేమ్స్ బాగుంటాయండి. బ్లఫ్ అయితే ఫన్నీగా ఉంటుంది. మిగతా 2 18-7 అండ్ ఇది లీస్ట్ కౌంట్ వచ్చేసి కొంచెం ఇన్వాల్వింగ్ గా అట్లా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. నాకు తెలిసిన ఈ 3 గేమ్స్ మీతో షేర్ చేశాను. మీకు కూడా ఇంకేమైనా కొత్త గేమ్స్ తెలిస్తే నాకు కింద షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఆడి చూడండి.